అందరికీ నమస్కారం. లలితాస్ కిచెన్ టిప్స్కి స్వాగతం. ఈరోజు మనం హెల్దీ రెసిపీ ఫ్రూట్ సలాడ్ ప్రిపరేషన్ చూద్దామండి. ఈ ఫ్రూట్ సలాడ్ అనేది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తీసుకుంటూ ఉంటారు. మనం ఇది ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో వేసవికాలం బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత తీసుకుంటే చాలా చల్లచల్లగాను రుచిగాను ఉంటుందండి. ఇంకొకటి, మనం దీంట్లో పాలు ఫ్రూట్స్ మాత్రమే యాడ్ చేస్తాం కాబట్టి ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ రెసిపీ ప్రిపరేషన్ చూసే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. ఈ వీడియో కిందనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేసి ప్రక్కనే వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయి. ఇప్పుడు ఈ తయారీ విధానం చూద్దాం. మనం దీనికోసం ఈ ఫ్రూట్స్ తీసుకోవాలండి. ముందుగా ఈ ఫ్రూట్స్ అనేవి ఇంట్లో అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్తో కూడా చేసుకోవచ్చు, పాపాయ అలాంటి వాటి ఏవైనా కానీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే గ్రేప్స్, పొమగ్రనేట్, యాపిల్, బనానా తీసుకున్నాను అండి. మనం ఇవి మొత్తం కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ దానిమ్మలో నుంచి గింజల్ని తీసుకోవాలండి. గ్రేప్స్ కూడా పెద్దగా ఉంటే కట్ చేసుకోవచ్చు, లేదా చిన్నగా ఉంటే అలాగే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను అండి నేను. ఈ హాఫ్ లీటర్ పాలల్లో నుంచి కొంచెం ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి మనకి తర్వాత అవసరం ఉంటుంది. మిగతా పాలు మొత్తం కూడా ఇలా యాడ్ చేసుకొని ఇవి బాగా కలుపుతూ మరగబెట్టుకోవాలండి, కాగబెట్టుకోవాలి. ఎందుకంటే కలపకపోతే మనకి మేగడ అనేది వస్తుంది. బాగా కాగిన తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ అనేది కూడా మనం స్వీట్కి తగ్గట్లుగా యాడ్ చేసుకోవచ్చండి. ఎక్కువ స్వీట్ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇవి ఒక 5 మినిట్స్ ఇలా మెల్ట్ అవుతూ, షుగర్ మెల్ట్ అవుతూ కాగుతూ ఉంటాయి. ఈ లోపల మనం ఈ ఫస్ట్ తీసి పెట్టుకున్న ఈ పాలల్లో మనం 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకొని కలుపుతామండి. ఇలా ఉండలు ఏం లేకుండా చాలా చక్కగా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పాలని మనం ఆ మరిగే పాలల్లో పోసేద్దాం. ఇవి మళ్ళీ ఒకసారి కలిపేసి ఆ పాలల్లో కలిపేద్దామండి. ఇప్పుడు ఈ మొత్తం కూడా మళ్ళీ కలియబెడుతూ మరగబెట్టుకోవాలి మనం. తర్వాత కూడా మనం ఒక 10 మినిట్స్ అలా కస్టర్డ్ పాలు యాడ్ చేసిన తర్వాత కూడా మనం ఒక 10 మినిట్స్ ఈ మంట అనేది కాస్త మిడిల్లో పెట్టుకోవాలండి. మరి హై ఫ్లేమ్ లో ఫ్లేమ్ కాకుండా మిడిల్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఇలా మనం అవి మనకి జ్యూసీగా వచ్చే వరకు కూడా కలుపుకుంటూ ఇలా కాగబెట్టుకోవాలి ఈ పాలని. తర్వాత మనం ఒక ఇవి బాగా చల్లారే వరకు పక్కనుంచుకోవాలండి. ఫ్రూట్స్ వెంటనే వేయకూడదు, మరీ దగ్గరకు అయ్యేలాగా కాగబెట్టుకోకూడదండి, మళ్ళీ ముద్దలాగా అయిపోతుంది మొత్తం మనకి ఇది. కాబట్టి ఈ పాలనేవి బాగా కలియబెట్టుకుంటూ ఇలా కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కనే ఉంచి చల్లార్చుకోవాలండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఫ్రూట్స్ పీసెస్ మొత్తం కూడా యాడ్ చేసుకోవాలి. బనానా, యాపిల్, గ్రేప్స్, దానిమ్మ గింజలు, ఇంకా ఏమైనా ఫ్రూట్స్ ఉన్నా కానీ యాడ్ చేసుకోవచ్చు అండి. ఈ మొత్తం కూడా ఇలా యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇవి మొత్తం కూడా ఇలా కలుపుతూ మనం మిక్స్ చేసుకోవాలండి. మనకి ఇది సమ్మర్లో రోజు చేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి. ఇది ఇలా బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఒక ప్లేట్ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెడదామండి. 1 అవర్ ఉంచుదాం ఫ్రిడ్జ్లో పెట్టి. 1 అవర్ తర్వాత మనం తీసి చూద్దాం. ఇప్పుడు మనం ఇది సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉందండి. ఇలా వేడిగా ఉన్న టైంలో, వేసవికాలంలో ఇది మనం సర్వ్ చేస్తే చాలా బాగుంటుందండి. ఫ్రూట్స్ కాబట్టి చాలా మంచిది హెల్త్కి కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి, ఎందుకంటే ఇలాంటి టేస్టీ రెసిపీస్ మరెన్నో నేను చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఏ నైస్ డే. బై బై.